స్వచ్ఛమైన నేతితో చేసిన తీపి పదార్థాలను రుచికరంగా నగరవాసులకు అందించేందుకు బక్లావా కింగ్ తన నూతన డిజర్ట్ను సికింద్రాబాద్లోని ప్యాట్నీ సెంటర్ వద్ద ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన బక్లావా కింగ్స్ డిజర్ట్ను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. నగరంలో ఇప్పటికే అత్యంత ఆదరణ పొందిన బక్లావా కింగ్ తీపి పదార్థాలు నగరవాసులకు కొత్త రకమైన రుచిని అందించాయని బక్లావా కింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్రహం అన్నారు. ఇప్పటికీ మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో డిజర్ట్లను ప్రారంభించామని, నూతనంగా సికింద్రాబాద్లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మాసబ్ ట్యాంక్ వద్ద ఈ తీపి పదార్థాలను తయారు చేస్తున్నట్లు, మామూలు తీపి పదార్థాలకు తాము తయారు చేసే తీపి పదార్థాలకు చాలా వ్యత్యాసం ఉందని, మంచి నేతితో కూడిన తీపి పదార్థాలను వినియోగదారులు ఇష్టపడుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో నగర వ్యాప్తంగా మరికొన్ని అవుట్లెట్లు ప్రారంభిస్తామని అన్నారు. విద్యా వినజ సంపన్నం వేదరాగం వివేకినం వందే We are very happy to announce the opening of third shop, Baklava King. Baklava King అనేది మార్చిలో స్టార్ట్ చేసాము. ఫస్ట్ వన్ ఇన్ మాదాపూర్. మాదాపూర్లో కూడా మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్టార్ట్ చేశారు. రెండో షాప్ పంజాబ్ హిల్స్లో చేశారు. ఇది మూడో షాప్. ఇది ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 మంత్స్ మూడు షాప్స్ ఓపెన్ చేయడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. ఫస్ట్ రెండు షాప్స్ కూడా చాలా బాగా బిజినెస్ చేయడం వల్ల ఈ ఎక్స్పాన్షన్ అనేది ఫాస్ట్గా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ మూడో షాప్ కూడా మినిస్టర్ గారే ఓపెన్ చేశారు. విత్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ది మినిస్టర్ అండ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ది పబ్లిక్, ఇది ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆకాంక్షతో మేము ఎదురు చూస్తూ ఉన్నాము. బక్లావా కింగ్ అనేది యాక్చువల్గా ఆథెంటిక్ మెడిటేరియన్ ఫుడ్ అనమాట. ఇది మెడిటేరియన్ స్వీట్స్, డిజర్ట్స్, ఇవి ఇంత ఆథెంటిసిటీ అనేది మీకు హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ చాలా తక్కువ ప్లేసెస్లో దొరుకుతుంది. ఇప్పుడు మన బక్లావా టేస్ట్ చేసిన వాళ్ళు చాలామంది, ఈవెన్ ఫారెన్ కంట్రీస్లో టేస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇవి టేస్ట్ చేసిన తర్వాత ఒరిజినల్ దానికంటే బాగుంది అనే ఫీడ్బ్యాక్ మాకు చాలా ఉంది. ఇప్పుడు గూగుల్ ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే మీరు ఆన్లైన్లో చూస్తే మా రేటింగ్ చాలా బాగుంది. ఈ కస్టమర్స్ బాగా యాక్సెప్ట్ చేసిన ప్రోడక్ట్ కాబట్టి అతి త్వరలో మేము ఇంకా కొన్ని ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతానికి హైదరాబాద్ కేంద్రంగా పెట్టుకొని కొన్ని ఓపెన్ చేస్తాము. అతి త్వరలో హైదరాబాద్ దాటి కూడా మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. So, I'm just going to be adding life.